ఈరోజు నేను మీకోసం పుచ్చకాయ తొక్కు గుంత పొంగనాలు చేస్తున్నాను కదా. సో ప్రాసెస్ ఏంటంటే, నార్మలీ పుచ్చకాయ తొక్కు లైట్గా పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఆ పచ్చివాసన పోవడానికి కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు. సో ఇదేంటంటే అడిషనల్గా మనకు గుంట పొంగనాలకి కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ కొద్దిగా ఆవాలు యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత పచ్చిమిర్చి. అండ్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా. సో ఇది రోస్ట్ అవుతూ ఉంటుంది. ఆలోపు బ్యాటర్ తీసుకున్నాను. ఈ బ్యాటర్లో ఫస్ట్ కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. అండ్ కొత్తిమీర. ఒకసారి ఇది ప్రాపర్లీ కలిపేస్తాను. అండ్ మీన్ వైల్ రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి కదా, సో వాటిని కూడా ఇందులో వేసేస్తాను. సో నార్మలీ ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం కలర్ మారింది. నార్మల్గా పుచ్చకాయ తొక్కు ఇక్కడ చూస్తున్నారు కదా, పైన మొత్తం పొట్టంతా కూడా తురుము పట్టేసి ఇలా తీసుకున్నాను. సో పుచ్చకాయని ఇప్పటి వరకు ఏంటంటే తొక్కుని ఎవరు కూడా వాడలేదు. కొంతమంది చేదుగా ఉంటుందేమో అనుకుంటారు, బట్ లైట్గా స్వీట్గా ఉండి ఆ ఫ్లేవర్ క్యారీ చేస్తూ చక్కగా కొంచెం బ్లంట్ టేస్ట్ కూడా ఉంది. బికాస్ మీ కళ్ళ ముందు తింటున్నాను, అస్సలు చేదుగలేదు. నెక్స్ట్ పుచ్చకాయ తొక్కు ఉంది కదా, ఈ తొక్కుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా రోస్ట్ అవుతుంది. అండ్ మీన్ వైల్ పొంగనాల ప్యాన్ కూడా కాస్త ఆయిల్ అప్లై చేసేస్తారు. ఓకే, ఇది రెడీ అయిపోయింది. జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఈ మిక్చర్ని ఇందులో యాడ్ చేసుకోండి. మీన్వైల్ పొంగనాలు పన్నంని ఇటు షిఫ్ట్ చేసేస్తాను. ఓకే, ఆయిల్ అయితే స్ప్రెడ్ చేశాను కదా. అండ్ ఇప్పుడు ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకుంటాను. ఇందులో నేను పోపు దినుసులు యాడ్ చేయలేదు. నార్మలీ కొంతమందికి ఏంటంటే కాస్త క్రిస్పీ క్రిస్పీగా కొంచెం పోపు దినుసులు పళ్ళకు తగులుతుంటే బాగా ఇష్టం. సో అలాంటప్పుడు జస్ట్ కొన్ని పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అడిషనల్ క్రిస్పీనెస్ అనేది మనకు వస్తుంది కాబట్టి. కలర్ అయితే చాలా బాగుంది. కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇంకా కాంబినేషన్స్ ఏమీ అవసరం లేదు నాకు తెలిసి. ఇప్పుడు బ్యాటర్ని ఇందులో స్టఫ్ చేసుకోవాలి. సో మరీ ఫుల్గా కాకుండా కొద్దిగా పై వరకు వచ్చేలా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అన్నిట్లో ఈక్వల్గా వేసాను కదా, ఇప్పుడు పైనుంచి జస్ట్ మూత పెట్టేస్తాను. సో దట్ ఆవరికి కూడా ఏంటంటే పైన హాఫ్లీ కుక్ అయిపోతుంది. ఈరోజు నేను మీకోసం పుచ్చకాయ తొక్కు గుంత పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్
చక్కగా వన్ సైడ్ అయితే ప్రాపర్లీ కుక్ అయింది. నెక్స్ట్ సెకండ్ సైడ్ కూడా జస్ట్ ఒక 2 సెకండ్స్ వరకు అలా తిప్పేస్తే సరిపోతుంది. సో హార్డ్లీ 2 సెకండ్స్ అలా ఉండనిచ్చి ఇంకా ఇమీడియట్లీ మొత్తం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో మనకి ఏంటంటే స్పెషల్లీ మనకు అన్ని స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి చట్నీ అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా కాంబినేషన్లో తినాలన్నా కూడా పల్లీ చట్నీ కాంబినేషన్తో బాగుంటుంది. అండ్ కెచ్చప్ అలాంటివి మాత్రం వియర్డ్ కాంబినేషన్స్ నేనైతే ట్రై చేయను. బట్ ఇంకా ప్రతి ఒక్కరికి పొంగనాలంటే ఇంకొక డిఫరెంట్ కాంట్రాస్ట్గా ట్రై చేయాలనుకుంటారు కదా. కొంతమందికి కారపొడితో ఇష్టం, కొంతమందికి చట్నీతో ఇష్టం, కొంతమందికి అల్లం చట్నీతో ఇష్టం. సో అలా మీకు నచ్చిన చట్నీ కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పొంగనాల్ని డైరెక్ట్లీ సర్వ్ చేసుకోవాలి. పైనంతా కూడా సూపర్ క్రిస్పీగా ఉంది. పుచ్చకాయ తొక్కు గుంత పొంగనాలు రెడీ. మరి దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. బట్ దానికన్నా ముందు పుచ్చకాయ తొక్కు గుంత పొంగనాలకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. పుచ్చకాయ తొక్కు గుంత పొంగనాలకి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి 3 కప్పులు, పుచ్చకాయ తొక్కు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పుచ్చకాయ తొక్కు గుంట పొంగనాలు తయారు చేసే విధానం: పాన్లో ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేయించుకున్న తర్వాత పుచ్చకాయ తొక్కు కూడా కలుపుకొని మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఇడ్లీ బ్యాటర్ తీసుకుని అందులో ఉప్పు తిమీర వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పొంగనాల పాన్ తీసుకుని అందులో నూనె అప్లై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు మిశ్రమాన్ని పొంగనాల బ్యాటర్ లో కలుపుకొని పొంగనాల పాన్ పై పొంగనాలు వేసుకుని రెండు వైపులా కాల్చిపెట్టుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పుచ్చకాయ తొక్కు గుంట పొంగనాలు రెడీ.